సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నేడు రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలలో వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేసిందని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో 95% పైగా స్థానాలలో వైసీపీ విజయం సాధించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు విజయభవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నాకు తెలిసి భారతదేశంలో ఇంత పెద్ద విజయం ఏ ముఖ్యమంత్రికి రాలేదు, బహుశా రాబోదు కూడా. తెలుగుదేశం పార్టీ మేము హుందాతనంగా ఓటమిని అంగీకరించాల్సింది పోయి మేము అసలు పోటీలోనే లేము అని మళ్ళీ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. నిజంగా వాళ్ళు నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటిలాగనే నారా చంద్రబాబు నాయుడు తన సుత్తంతా చెప్పి చెట్టు చివరకు నేను ఓటమిని అంగీకరిస్తున్నానని చెప్పి ఉంటే నారా చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడని ఆయనకి రాజకీయ విలువలు ఉన్నాయని మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుండేది. కానీ ఎప్పటిలాగనే తన తాబేదారుని మళ్ళీ మీడియా ముందుకు పంపించి మేము ఎక్కడ పోటీలో ఉన్నాం, మేము పోటీలో లేం కదా, ఏకపక్షంగా వాళ్లే ఎన్నికలు జరుపుకున్నారు, పోటీ లేని ఎన్నికలట ఈరోజు కొన్ని పత్రికల్లో హెడ్లైన్స్లో రాశారు. అందుకే నేను ఈరోజున గణాంకాలతో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో మీ మధ్యలో మేము కొంత సమాచారాన్ని మీ మధ్యలో చెప్పాలి. 660 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 482 స్థానాలకు పోటీలో నిలబడింది. పోటీలో నిలబడిందని నేను ఎవరికి గాలి గబులు చెప్తే కుదరదు కదా. వాళ్ళు ఇచ్చిన బీఫామ్ని ఆధారంగా చేసుకుని సైకిల్ గుర్తు మీద ఎన్నికలు జరిగినాయి. వాళ్ళు బీఫామ్ ఇస్తేనే సైకిల్ గుర్తు వచ్చింది. 482 స్థానాల్లో ఫ్యాన్ గుర్తుకు సైకిల్ గుర్తుకు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 660 స్థానాలకు ఎన్నికలు జరిగితే 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాష్ట్రంలో విజయకేతను ఎగరేశారు. ఓ 5% మందే తెలుగుదేశం పార్టీకి గెలిచారు. రాష్ట్రంలో 10,047 మంది ఎంపీటీసీ సభ్యులు ఉంటే దానికి సుమారుగా 5,273 మంది బీఫాములు తీసుకొని సైకిల్ గుర్తు మీద పోటీలో నిలబడ్డారు. 5,273 మంది సైకిల్ గుర్తు మీద పోటీలో నిలబడితే చిత్తు చిత్తుగా తుక్కు తుక్కుగా వాళ్ళందరూ ఓడిపోయి చిట్ట చివరకు 5% సభ్యులను గెలిపించుకోగలిగాడు నారా చంద్రబాబు నాయుడు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నటి నుంచి మేము మీడియాలో చెప్తున్నది అబద్ధమైతే